स्ट्रेटजिक रोड डेवलपमेंट प्रोग्राम हैदराबाद नगरम मरी वेगम विस्तरिस्तुन्न वेगम हैदराबाद पटनीकरण जरुगुतुन्न वेगम इवन्नीटिनी दृष्टिलो पेट्टुकोनी हैदराबाद अदे रकंगा पेरुगुतुन्न ट्राफिक रद्दीनि कूडा दृष्टिलो पेट्टुकोने हैदराबाद भविष्यत्तुलो ओक विश्वनगरंगा एदगालि अन्नप्पुडु मनकि ओक विश्वनगरानिकि सरिपड़ा हंगुलु उंडालन्न उद्देशंतो ఈ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా రూపొందించి మరి వారి నాయకత్వంలో ముందుకు పోతా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష ఇప్పటికే ఇప్పుడు నేను విజ్ఞప్తి చేసినట్టు చాలా నిర్మాణాలు ఇప్పటికే పూర్తి చేశాము. 5555 కోట్ల పైచిలకు డబ్బులు ఇప్పటికే ఖర్చు పెట్టి వాటిని డెలివర్ కూడా చేశాము అధ్యక్ష. మొత్తం 47 పనుల్లో ఇప్పటికే మరి వివిధ దశల్లో కొన్ని పూర్తి చేశాము, కొన్ని పూర్తి అవుతాయి అధ్యక్ష. మిత్రులు, మోజం ఖాన్ గారు ఏదైతే చెప్పారో బౌద్ధర్పుర ఫ్లైఓవర్ అగ్లే మహీనే ఉస్కా భీ ఇనాగరేషన్ హో జాయేగా, బౌద్ధర్పురే కా కభీ కామ్ मुकम्मिल कर देंगे और अगले ही महीने इनॉग्रेट करेंगे, आपको भी साथ लेके चलेंगे और आपको भी मुतमईन करेंगे, आप बेफिक्र रहिए. ओवैसी जंक्शन का भी फ्लाईओवर हमने पूरा किया और बाकी अभी मलकपेट से जो आईएएस सदन तक है उसका भी अभी काम चालू हो गया. तो एक के बाद एक मैं बोलता हूं आपको, फेज टू में ले रहे हैं वो भी बोलता हूं आपको, मैं फलकनुमा का भी बोलता हूं आपको, मंडलगुड़े का भी बोलता हूं. अभी काकुंडा अध्यक्ष ओवरऑल का रेंडु स्ट्रैटेजीस अध्यक्ष, पेरुगुतुन्न रद्दीनी अरिकट्टाली अंटे अंडर पास्लु फ्लाईओवर्लु వాటితో పాటు ఇంకా గ్రేడ్ సెపరేటర్లు ఇవన్నీ టేక్ అప్ చేయడంతో పాటుగా మరొక వైపు అర్బన్ ట్రాన్స్పోర్టేషన్ ని కూడా బాగా బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం బహుముఖమైన వ్యూహంతో ముందుకు పోతా ఉంది అధ్యక్ష. రోడ్లు విస్తరిస్తున్నాము, కొత్తగా ఫ్లైఓవర్స్ చేస్తున్నాము, అండర్ పాస్లు కడుతున్నాము. నేను తప్పకుండా ఈ శాసనసభలో నిలబడి చాలా సాధికారంగా చెప్తా ఉన్నా అధ్యక్ష, భారతదేశంలోని ఏ ఇతర నగరాల్లో జరగనంత వేగంగా మౌలిక వసతుల అభివృద్ధి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు హైదరాబాద్ లో జరుగుతా ఉంది అధ్యక్ష. ఇది ఎవరూ కాదలనే సత్యం. ఎందుకంటే నేను ప్రతిరోజు పరిశ్రమల శాఖ మంత్రిగా ఎంతో మంది విజిటర్స్ ని కలుస్తూ ఉంటాను అధ్యక్ష. వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ దేశాల నుంచి వచ్చే వాళ్ళని కలుస్తూ ఉంటాను. వాళ్ళందరూ దేశంలోని ఇతర నగరాలు కూడా తిరుగుతూ ఉంటారు అధ్యక్ష. బాంబే పోతారు, ఢిల్లీ పోతారు, చెన్నై పోతారు, బెంగళూరు పోతారు, ఇక్కడికి వస్తారు. వచ్చిన ప్రతి ఒక్కరూ చెప్పే మాట ఏంటంటే మీ దగ్గర ఉన్నంత బాగా రోడ్లు కానీ బ్రిడ్జెస్ కానీ ఇంకోటి ఎక్కడా కూడా భారతదేశంలో ఏ నగరంలో లేవు అనే మాట వారు కూడా చెప్తూ ఉంటారు అధ్యక్ష. మా మిత్రులకు కూడా తెలుసు. బట్ ఆఫ్ కోర్స్ దేర్ ఇస్ ఆల్వేస్ స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్, దేర్ ఇస్ ఆల్వేస్ స్కోప్ ఫర్ డూయింగ్ మోర్ సర్, దట్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్. రెండవ దశలో నేను ఫస్ట్ ఫేజ్ వర్క్స్ అన్ని కూడా నేను చెప్పాను అధ్యక్ష. రెండవ దశలో సెకండ్ ఫేజ్లో ఏం తీసుకుంటున్నారు అని వివేకానంద్ గారు అడిగారు అధ్యక్ష. అధ్యక్ష, రెండవ దశలో ఎస్ఆర్డిపి ఫేజ్ టూ కింద మొత్తం 3115 కోట్ల రూపాయలతో ఒక 12 వర్క్స్ తీసుకుంటా ఉన్నాం అధ్యక్ష. అందులో ఎల్బీ నగర్ జోన్ లో ఉప్పల్ ప్రాంతంలో ఉప్పల్ జంక్షన్ దగ్గర ఒక 450 కోట్ల రూపాయలతో ఒక ఫ్లైఓవర్ తీసుకుంటా ఉన్నాం. ఖైరతాబాద్ జోన్ లో ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఫస్ట్ లెవెల్ ఫ్లైఓవర్ దానం నాగేందర్ గారు అడిగారు 45 రోడ్ నెంబర్ 45 దగ్గర, సెకండ్ లెవెల్ ఫ్లైఓవర్ ఎట్ జూబ్లీల్స్ చెక్ పోస్ట్, ఈ రెండు కలిపి ఒక 100 కోట్ల రూపాయలతో వాటిని కూడా టేకప్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా కార్వాన్ నియోజకవర్గం ఖైరతాబాద్ జోన్ కార్వాన్ కాన్స్టిట్యున్సీలో మల్టీ లెవెల్ ఫ్లైఓవర్స్ అండ్ అండర్ పాస్ ఇట్ రేతి బౌలి అండ్ నానల్ నగర్ జంక్షన్ 175 కోట్లతో కార్వాన్లో తీసుకుంటా ఉన్నాం. కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో వివేకానంద్ గారు సోదరుడు అడిగారు, అక్కడ కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్రిడ్జ్ అక్రాస్ ఫాక్స్ సాగర్ సర్ప్లస్ నాలా ఆన్ పైప్ లైన్ రోడ్ ఒక 45 కోట్ల రూపాయలతో దాన్ని టేకప్ చేస్తా ఉన్నాం. శేర్లింగంపల్లి నియోజకవర్గంలో మిత్రులు గాంధీగారు అడిగారు, ఖాజాగూడ ప్రాంతంలో ఇప్పటికే అక్కడ చాలా చక్కగా రోడ్ నెట్వర్క్ ఏర్పాటు చేశాం అధ్యక్ష. ఒక టన్నెల్ ఏర్పాటు చేయాలనుకుంటా ఉన్నాం, దానికి ఒక 1080 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నాం, దాన్ని కూడా టేకప్ చేస్తాం అధ్యక్ష. దాంతోపాటు చార్మినార్ జోన్లో 4 వర్క్స్ తీసుకుంటా ఉన్నాం అధ్యక్ష. ఒకటి చాంద్రాయన్ గుట్టలో బండ్లగూడ జంక్షన్ దగ్గర ఒక ఫ్లైఓవర్ 70 కోట్ల రూపాయలతో, మరొక ఫ్లైఓవర్ ఒమర్ హోటల్ జంక్షన్ దగ్గర మరొక 70 కోట్ల రూపాయలతో చాంద్రాయన్ గుట్ట కాన్స్టిట్యున్సీ, ఆ తర్వాత రాజేంద్ర నగర్ కాన్స్టిట్యున్సీలో ఫలక్నుమా నుంచి బద్వేల్ పోయే ఆరోబీ, ఫలక్నుమా టు బద్వేల్ జానే వాలి జో ఆరోబీ హే ఉస్కో భీ హమ్ లోగ్ 150 కరోడ్ కే సాథ్ ఓబీ టేకప్ కర్ రహే హే. సాథ్ హీ సాథ్ సికింద్రాబాద్ మా డిప్యూటీ స్పీకర్ గారి కాన్స్టిట్యున్సీ అధ్యక్ష మాణికేశ్వరి నగర్ లో ఒక 20 కోట్ల రూపాయలతో ఒక ఆర్యూబీ, మొన్ననే తుకారం గేట్ ఆర్యూబీ ప్రారంభించుకున్నాం, మరొక ఆర్యూబీ కూడా మాణికేశ్వర నగర్ దగ్గర టేకప్ చేయబోతా ఉన్నాం. మరొకటి కూడా డిప్యూటీ స్పీకర్ గారి కాన్స్టిట్యున్సీలోనే సికింద్రాబాద్ లో చిల్కలగూడ దగ్గర కూడా ఇంకొక ఆర్యూబీ మరొక 30 కోట్లతో దాన్ని కూడా టేకప్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. దీంతోపాటు చార్మినార్ జోన్ లో రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో ఆరాంగఢ్ జంక్షన్ దగ్గర మరొక 2 ఆర్యూబీలు 90 కోట్ల రూపాయలతో, మొత్తం చూసినట్టయితే 3115 కోట్ల రూపాయలతో హైదరాబాద్ లోని అన్ని జోన్లు కూడా కలిపి చక్కగా ఈ రెండవ దశను కూడా టేకప్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. మిత్రులు, వివేకానంద్ గారు అడిగారు అధ్యక్ష, మియాపూర్ నుంచి బౌద్ధుర్ పల్లి వరకు కూడా ఏదైతే హెచ్ఎండిఏ
ఆర్ఎన్బి వాళ్ళు చేస్తున్నారో దాన్ని హెచ్ఎండిఏకి అప్పజెప్పాలన్నారు. తప్పకుండా మిత్రులు ప్రశాంత్ రెడ్డి గారితో మాట్లాడి ఆ విషయాన్ని చర్చించి పరిశీలిస్తాం అధ్యక్ష. అదేవిధంగా వారు బౌద్ధుర్పల్లి జంక్షన్ ఫ్లైఓవర్ అడిగారు, దాన్ని కూడా స్టడీ చేపిస్తాం అధ్యక్ష. సాధ్యాసాధ్యాలు పరిశీలించి అక్కడ అవకాశం ఉంటే తప్పకుండా తీసుకుంటాం అధ్యక్ష. ఐడిపిఎల్ జంక్షన్ నుంచి నర్సాపూర్ రోడ్ వరకు కూడా అడిగారు, దానికి కూడా ట్రాఫిక్ స్టడీస్ చేపిస్తాం అధ్యక్ష. గాంధీ గారు మిత్రులు జేఎన్టీయూ నుంచి ప్రగతి నగర్ సంబంధించి అడిగారు అధ్యక్ష, అది ఇప్పటికే పని ప్రారంభమైంది. కాకపోతే అది ఎస్ఆర్డిపి డివిజన్ కాకుండా హెచ్ఆర్డిసిఎల్ అని మరొక సంస్థ ఉంది అధ్యక్ష, హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అని వారు చేస్తా ఉన్నారు, దాన్ని తప్పకుండా కంప్లీట్ చేస్తాం అధ్యక్ష. జోనల్ కమిషనర్ ఆఫీస్ నుంచి లింగంపల్లి పోయే రోడ్ అన్నారు, అది ఇప్పటికే 75% పూర్తయింది. దీన్ని హెచ్ఆర్డిసిఎల్ టేకప్ చేసింది అధ్యక్ష, దాన్ని కూడా పూర్తి చేసి శేర్లింగంపల్లి ప్రజలకు అందజేస్తాం. దాన నాగేందర్ గారు పార్క్ హోటల్ నుంచి పాటిగడ్డ రోడ్ అడిగారు అధ్యక్ష, వారు అడిగిన రెండు ఫ్లైఓవర్లేమో మంజూరు చేస్తున్నాము సెకండ్ ఫేజ్ లో. అది కాకుండా పార్క్ హోటల్ నుంచి పాటిగడ్డ రోడ్ వరకు ఆ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ అంటే ఆర్డిపి అంటారు అధ్యక్ష, దాన్ని ప్రిపేర్ చేస్తున్నాము, తప్పకుండా దాన్ని కూడా తీసుకుంటాం. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ లింక్ రోడ్ మీరు చెప్పినట్టు, తప్పకుండా తీసుకుంటాం. తొలి చౌకీ ఫ్లైఓవర్ గురించి కూడా వారు చెప్పారు, దానిలో కొంత నిర్మాణ లోపాలు ఉన్నాయని చెప్పారు, దాన్ని సవరిస్తాము. వీల్ గెట్ ఇట్ రెక్టిఫైడ్, వీల్ సెండ్ అవర్ ఇంజనీర్స్ టీమ్ టు స్టడీ ఇట్ ప్రాపర్లీ అండ్ గెట్ ఇట్ రెక్టిఫైడ్ సార్. ముజమ్ ఖాన్ సాబ్ ఆప్ జో బోలే బహదూర్పురా ఫ్లైఓవర్ వో అభి ఆప్ జైసా బతా రహే థే ఠీక్ ఆప్ బతాయా ఆప్నే, థోడా వక్త్ లగా పర్ ఏప్రిల్ మే ఇనాగరేట్ కర్ దేంగే, జరూర్ కంప్లీట్ కర్ దేంగే. సాథ్ హీ సాథ్ ఆప్నే ఏ భీ పూచా కి ఇస్కా లోన్ కౌన్ పే కర్ రహా ఔర్ కిస్నే లియా, హమ్నే ఏక్ రూపీ టర్మ్ లోన్ లియా ఇస్కే లియే, హమారే జీహెచ్ఎంసీ కో ఔర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణా నే ఉస్కో గ్యారంటీ దియా, తో కుల్ మిలా కే హమ్నే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సే ఏక్ లోన్ లియా ఔర్ ఉస్కా అన్యుయల్ డెట్ జో హే కుల్ మిలా కే 310 కరోడ్ పే ఆ రహా హై. మే ఏక్ బాత్ బతానా చాతా హూం ఆప్కో, लोन जब कोई भी गवर्नमेंट लेती है या कोई भी इंस्टीट्यूशन लेती है, वो कहां पे खर्च हो रहा है वो देखना है. लोन लेते हैं हर कोई लेता है, बिजनेस एक्सपेंशन के लिए लोन लेते हैं. जैसा अगर कोई अच्छा कैपिटल वर्क बन रहा है, कोई फ्लाईओवर बन रहा है, कोई एसटीपी बन रही है, उसके उसमें लोन लेने में कोई दिक्कत नहीं होती है, क्योंकि जितना पैसा हम उठाते हैं, जितना खर्च करते हैं, उससे ज्यादा पैसा बनाने का मौका भी गवर्नमेंट को और जीएचएमसी को मिलता है. तो मेरी गुजारिश आपसे है, हमारे कांग्रेस के जो दोस्त हमारे यहां पर है, बार बार यही शिकायत करते हैं कि हम लोग लोन पे लोन लिए जा रहे हैं. तेलुगु में एक कहावत है, मैं उर्दू में तो बोल नहीं सकता इसलिए तेलुगु में बोल रहा हूं, अप्पु चेसी पप्पु कूडि दिनोद्दन चेप्तारु, अंटे अप्पु चेसी संक्षेमानिकि पप्पु बेल्लालु वंचिनट्टु पंचते तप्पु गानी, अप्पु चेसी प्रोडक्टिव सेक्टर लो पेडिते ओक्कोक्क रूपायिकि मल्ली 2 रूपायलु संपादिंचे अवकाशं वस्तुंदि अध्यक्ष. काबट्टि दिस इज मोर अबाउट लिवरेजिंग इकॉनमी, दिस इज अबाउट क्रिएटिंग असेट्स फॉर द फ्यूचर ऑफ अवर चिल्ड्रन, फ्यूचर जनरेशन. तो मेरी गुजारिश आपसे है, हर एक रुपया जो खर्च हो रहा है इसका 2 रुपया मुनाफा फिर गवर्नमेंट को और जीएचएमसी को होगा, आप बेफिक्र रहिए और इस बारे में आपको चिंता करने की कोई जरूरत नहीं. दूसरी बात, आरओबी फलकनुमा आपने बताया, सितंबर तक इसको भी कंप्लीट करेंगे. फलकनुमा का जो आरओबी आपने पूछा, इसको भी कंप्लीट करेंगे. हमारे मां विवेकानंद गार उनको माट अडिगारु अध्यक्ष, मरी रोड लेस्तुन्नारु ब्रिजिल कडुतुन्नारु मरी स्पीड लिमिट संगति एंदनि अडिगिनारु. स्पीड लिमिट ओक जीएचएमसी फाइनलाइज चेयदु अध्यक्ष, स्पीड लिमिट फाइनलाइज चेसे विषयंलो मेमु पोलीस डिपार्टमेंट तो ट्रांसपोर्ट डिपार्टमेंट तो कलिसि, ఎందుకంటే మాకు కూడా సోషల్ మీడియాలో కంప్లైంట్స్ వస్తున్నాయి, మీరు ఫ్లైఓవర్లు కడుతున్నారు కానీ మళ్ళీ 40 కిలోమీటర్స్ పర్ లిమిట్ అని పెడుతున్నారు. ఇక్కడ ఒక విషయం సంతోషంగా చెప్పాలి అధ్యక్ష, ఇతర నగరాల్లో యావరేజ్ స్పీడ్ ఇస్ నాట్ మోర్ దెన్ 30 కిలోమీటర్స్, బట్ ఇన్ హైదరాబాద్ యావరేజ్ స్పీడ్ ఇస్ మోర్ దెన్ 40 కిలోమీటర్స్. వేగంగా పోతున్నందుకు ఫైన్లు వస్తున్నాయి, మిగతా నగరాల్లోమో వేగంగా పోదామంటే కూడా పోయేదానికి మార్గం లేదు. ఇక్కడ తీసుకున్న ఎస్ఆర్డిపి వల్ల మా మిత్రుడు అడిగిన ప్రశ్న యొక్క ఉద్దేశం ఏంటంటే అధ్యక్ష, ఇంకొంత వేగం పెంచితే మంచిదేమో అన్న ఉద్దేశంతో వారు అడిగారు, సో దట్ చలాన్లు తగ్గుతాయి, వాహనదారులకు ఇబ్బంది తగ్గుతుందనే ఉద్దేశంతో వారు అడిగారు. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్తో కలిసి జీహెచ్ఎంసీ విల్ స్టడీ దిస్ ప్రపోజల్ అండ్ దెన్ అరైవ్ ఎట్ స్పీడ్ లిమిట్ సార్. బట్ ఐ థ్యాంక్ ఆల్ ద మెంబర్స్ ఫర్ దేర్ పాజిటివ్ సజెషన్స్ అండ్ పాజిటివ్ కామెంట్స్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.